like a new lady, then a lady, but it makes some trouble. Life and love, we are the hardest boy, it's an easy puzzle. Come to the open when they march, you will play welcome to Brazil. Yes, and sorrow, you can move the target, come to the absolute. If I'm not happy, just to shoot, we can sing every day, we would play. Good evening, welcome to Express Raja. Super energy, చాలా అద్భుతంగా ఉన్నారు. చూడడానికి అందరూ స్టూడెంట్స్ లాగే ఉన్నారు. స్టూడెంట్స్ కాదా, నాలాగే మంచి స్టూడెంట్స్ కదా, గ్యారంటీ బాగుపడతారు. సుఖమైన కాఫ్ బ్రాండ్ రైస్ ఎక్స్ప్రెస్ రాజాకి స్వాగతం, వెల్కమ్. ప్యాంటు జారకుండా బెల్ట్, బైక్ మీద హెల్మెట్, కారులో అయితే సీట్ బెల్ట్, ఎక్స్ప్రెస్ రాజాలో మీ పంచలే హైలైట్. ఓకే, సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎక్స్ ఫర్ హాయ్ ప్రదీప్. మీకు పెళ్లి చూపులు అయ్యాయా? మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు నువ్వు కర్టెన్ పట్టుకుని ఇల్లా ఆ మైక్ ఎందుకు అలా చేస్తున్నావు? ఓకే, సో ఎక్స్ ఫర్ ఎక్స్ అంటే క్షణం యొక్క యుగం. ఇప్పుడు తిరిగి ఇలా ఆటోమేటిక్ అది. పెళ్లి తర్వాత జరగాల్సిన ఘట్టం కరెక్ట్ టైం కి జరగకపోతే క్షణం యొక్క యుగంలా అనిపిస్తుంది. కరెక్టే కదా ప్రదీప్? కరెక్టే కదా ప్రదీప్? నాకేం, నేను అంత పెద్దవాడిని కాదు, అంత ఇన్ఫర్మేషన్. సో థ్యాంక్ యూ. పి ఫర్ పి అంటే పశ్చాత్తాపం. వీళ్ళు ఇలాగనే ఘట్టం అంటారు, తర్వాత చుట్టామని అంటారు. క్లైమాక్స్ వచ్చేసరికి గొట్టాలు అవి పెట్టుకుంటూ ఉండాలి మనం. చెప్పు భయ్య, అనుకున్నా చెప్పు. ఫస్ట్ నుంచి వద్దాం. ఓకే, రెడీ, యాక్షన్. పి అంటే పశ్చాత్తాపం ప్రదీపన. పశ్చాత్తాప కాదు, పశ్చాత్తాపం. పి అంటే పశ్చాత్తాపం. మళ్ళీ చెప్పు. పి అంటే పశ్చాత్తాపం. పశ్చాత్తాపం ఎర్రతాపం కాదు అది. సరే చెప్పు. వీళ్ళ ఇలాగనే ఘట్టమని అంటారు, చుట్టామని అంటారు. క్లైమాక్స్ వచ్చేసరికి మట్టలు ఎదిరేసి గట్టిగా కొడతారు, అప్పుడు అర్థమైతే మనం కూర్చొని బట్టలు ఉతుక్కుంటూ ఉండాలి. వెరీ గుడ్, చెప్దాం అనుకున్నాడు ఆయన, చెప్పాడు ఏదో కానీ. పీ ఫర్ పశ్చాత్తాపం అంటే ఏంటి? ఇంగ్లీష్ లో ఏమంటారు? జాలికరణం లేక. పశ్చాత్తాపాన్ని ఇంగ్లీష్ లో జాలీకరణం అంటున్నారంట. నైస్ నేమ్ జాలీ అండ్ కరుణ. ఆర్ ఫర్ హాయ్ ప్రదీప్. ఆర్ ఫర్ రసరమ్యం. ఆవిడెవరు? ఆర్ ఫర్ రసరమ్యం. నాకు తెలుసు ఆవిడ పరిచయం. మండలాలు జిల్లాలుగా మారడానికి, జిల్లాలు రాష్ట్రాలుగా మారడానికి, రాష్ట్రాలు ప్రపంచాలుగా ఎదగడానికి రసరమ్యమైన ఆలోచనలే కారణం. రసరమ్యమైన ఆలోచనలతో జిల్లాలు రాష్ట్రాలు ఎలా మారతాయి తల్లి? అలానే మారతాయి. ఎలాగా? రసరమ్యంగా. మీరు ఈజీగా చెప్పావు నువ్వు రసరమ్యాల. ఆవిడేం చెప్పిందో ఎవరికైనా అర్థమైందా? ఏమర్థమైంది? ఆమె చెప్పింది అర్థమైంది. అదే ఏమర్థమైంది? కూర్చో అమ్మా, మైక్ ఇరిగిపోయేలా ఉంది. ఆవిడ చెప్పి సాగిపోద్దాం మైకి. ఓకే, ఈ ఫర్ హాయ్ ప్రతిభయ. హాయ్ భయ్య. ఈ అంటే ఎనలేని ప్రేమ. ఎనలేని ప్రేమ? ఎనలేని ప్రేమ. ఎనలేని ప్రేమ. ఓకే, మనం ప్రేమని మనుషుల మీద కన్నా జంతువుల మీద కొంచెం చూపించినా అవి మన మీద ఎనలేని ప్రేమ చూపిస్తాయి. ఒక్కడు బాగుపడేవాడు కనిపించాడు నాకు. ఎస్పర్ హాయ్ ప్రదీప్ బావా. హాయ్ ఎస్పర్. సోగ్గాడే చిన్న నాయన, మేము సోగ్గాడే చిన్న లాంటి అబ్బాయిలను కోరుకుంటే చివరకు జంబలకడి పంబా లాంటి జలగంధి గాలు తగులుతారు. సొగసారి కసక్. మనము సొగసారి కసక్ లాంటి అమ్మాయిని ట్రై చేసినప్పుడు మనకు గసప్ మైండ్, మనం గసప్ మైండ్ లాంటి అమ్మాయి చేతికి చిక్కి మనని అమ్మాయి ఉత్కారేసినప్పుడు. ఆడు గసప్ కాదాడు, ఆడు కసబ్బాడు. నీకు కూడా తదాస్తు. ఓకే సూపర్. సో ఇలాగే చాలా కన్ఫ్యూజన్ గా ఉన్నారు మీరు, నాకు అర్థమవుతుంది. మన ఏజ్ ఎలాంటిది? అవును, మీరు నేనే మాట్లాడుకోవాలి ఏజ్ గురించి. అయ్యయ్యో, సో ఇలా కన్ఫ్యూజన్ ఎప్పుడు జరుగుతాయి అంటే మా సుబ్బారావు
ఓసారి కార్ కొన్నాడు, ఆడి కార్ కొన్నాడు, వెరీ గుడ్, చాలా అద్భుతంగా ఉందని వరంగల్ గంటలో వెళ్ళిపోయాడు అనమాట. కానీ రిటర్న్ జర్నీ 5 అవర్స్ లో వచ్చాడు. అయితే సరే అని జాన్ దగ్గరకు వచ్చి చెప్పాడు అంట, జాన్ జాన్ నేను వరంగల్ గంటలో వెళ్ళిపోయాను కానీ వచ్చినప్పుడు 5 అవర్స్ పట్టింది రా అన్నాడు. అదేంట్రా రిటర్న్ అంతసేపు పట్టింది నీకు, యాక్సిడెంట్ అయిందా అంటే టైర్ ఏమైనా పంచర్ అయినా లేదా డీజిల్ ఏమైనా అయిపోయిందంటే లేదు రాని. మరి ఎందుకు రాను? లేదురా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు వాడు చెప్పాడు, సో ముందుకు వెళ్ళడానికి 4 గేర్లు, వెనక్కి వెళ్ళడానికి 1 గేరే అని చెప్పాడు. సో ఆ 1 గేర్తో వెనక్కి వచ్చాను రా, అందుకే అంత టైం. చాలా చాలా సార్లు టీవీలో గానీ పేపర్లో గానీ గోడ మీద కానీ ఎక్కడ పడితే అక్కడ ప్రకటనలు చూసి చాలా సార్లు మోసపోతాం మనం యాడ్లు చూసి. వావ్, ఇది వాడిన తర్వాత నా పొట్ట చాలా సన్నగా అయింది, నేను చాలా చిక్కాను, ఇలాంటి చాలా చూస్తాం కదా. అలా మీరు చూసి మోసపోయినవి? నేను ముఖేష్ సార్ చూసాను, చూసి మా బావకి స్మోకింగ్ అలవాటు చేశా. కానీ పోలే, ఇంకా ముఖేష్ పోయాడు కానీ మా బావం పోలేదు. ఎందుకు? నీకోసం ఇంకా బతికున్నాడేమో, వద్దని చెప్పలే అమ్మా. సరే టెస్ట్ మీ బావ మీద చేయకు. ఇది వీళ్ళ బావ కథ. ఇద్దరు హీరోయిన్స్ కొట్టుకుంటుంటే ఎగ్జైట్ అయ్యి లింక్ ఓపెన్ చేశా, కానీ ఇద్దరు పిల్లలు ఒక మొగుడు కోసం కొట్టుకుంటున్నారు. ఫస్ట్ దానికంటే ఇదే బాగుందిగా. రెండు సుళ్ళు అంటే ఏంటి వచ్చినప్పటి నుంచి అనుకున్నా. థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. ఇంకా టీవీలో దివ్య ఔషధం అని ఒక యాడ్ చూశాను, అది తీసుకున్నాను. తీసుకుంటే నా లవర్ దివ్య ఎవరితో వెళ్ళిపోయింది. ప్రోడక్ట్ పేరేంటి? దివ్య ఔషధం. ఔషధం కోసం వెళ్ళిపోయి అయ్యో. ఓకే, మామూలుగా గార్నియర్ వాడితే బ్లాక్ స్పాట్స్ ఏమైనా ఉంటే పోతాయని చెప్తారు కదా, సో బ్లాక్ స్పాట్స్ పోతాయేమో అని చెప్పేసి రోజుకో ప్యాకెట్ వాడేవాడు, 10 రూపీస్ అది శాషో ఒకటి వాడితే ఆ బ్లాక్ స్పాట్స్ మాత్రం పోలేదు, కానీ గుంతలు మాత్రం పడిపోయినాను. గుంటలు పడ్డాయంట, గుంటలు. ఇప్పుడు ఇంట్లో టీవీ చూస్తుండగా ఒక యాడ్ వచ్చింది, ఈ హనుమాన్ చాలీసాని వాడితే లక్ష్మీదేవత మీ తలుపు తడుతుంది అన్నారు. సరే అని కొన్నాను, తీరా చూస్తే మా నాన్నమ్మ చనిపోయింది. ఏం చెప్పాడు? హాయ్ ప్రదీప్. హాయ్. డైలీ ఎన్ని అవర్స్ జిమ్కి వెళ్తారు? మీకు మీ హెయిర్ కొంచెం హెవీ అనిపిదా? అలా ఏముండదు, మైక్ ఎవరైనా పట్టుకోవాలా, మీరు పట్టుకోగలరా? వండర్ఫుల్, సూపర్. ఆన్లైన్ లో ఫోన్ బాగుందని ఆర్డర్ చేశా, ఇంటికి వచ్చాక ఓపెన్ చేయగానే పౌడర్ బాక్స్ వచ్చింది. పౌడర్ బాక్స్ వచ్చిందా? రాసుకున్నారా? రాసుకోలే. అయ్యో, నాకు ఇలాగే ఒకసారి మా ఆఫీస్ వెనకాల టీ తాగుతుంటే మా ఫ్రెండ్ కి, సార్ ఐఫోన్ అబ్బా ఐఫోన్ ఏంటి రోడ్డు మీద అమ్ముతున్నాడు అనుకున్నా. సార్ లేకుండా ఎంత అంటే 5,000 అన్నాడు. 5,000 ఐఫోన్ ఏంటంటే సార్ చైనా అంటే బయట నుంచి వచ్చింది సార్ చిప్పుల్లో, మేము నొక్కేస్తాం సార్, ఆ నొక్కేసినాన్ని ఇట్లా 5-6 వేలకు అమ్మేస్తాం, బయట అయితే 25,000-30,000 ఉంటుంది సార్. అయితే ఓకే రైడ్ అండి. ఆడు న్యూస్ పేపర్లోంచి ఓపెన్ చేసి చూపించాడు. ఓకే సార్. ఓకే సార్, ఓకే అయితే మాత్రం 5,000 క్యాష్ రెడీ పెట్టుకోండి, నేను తీసి ఇచ్చేస్తాను, ఎవరు చూడకుండా. సార్ నేను ఏటీఎంకి వెళ్ళి ఓవర్ డ్రా చేసి మా ఆవిడ 5,000 తీసుకుని ఇచ్చాడు అంట. 5,000 తీసి కానీ ఓకే సార్ రైట్ అని పేపర్లు పెట్టి ఆడు బైక్కి వెళ్ళిపోయాడు. వీడు అప్పుడే ఓపెన్ చేస్తే బాగోదే అనుకో, కొంచెం సైడ్కి వెళ్ళి మొత్తం ఓపెన్ చేశాడు, సబ్బు హరిపోయిన సబ్బు హరిపోయిన సబ్బు. ఇంకా ఆ రోజు నుంచి ఆ సబ్బుని వాడలేడు. 5,000 పెట్టి కొనుక్కున్న సబ్బు కదా, రోజు ఇలా దూరంగా పెట్టుకుని బాత్రూంలో చూసుకోండి. టీవీలో బరువు తగ్గడానికి యాడ్ చూసి కేవలం 7,000 కదా అని ఆర్డర్ చేసా, తర్వాత తెలిసింది అది ఈఎంఐ అని. అలా 10 నెలలు కట్టి కష్టపడి కట్టి బరువు తగ్గిపోయా. వాడంది కేబుల్ ఫీజ్ అమ్మా, నెల అంత కేబుల్ ఫీజ్ కట్టి టీవీ చూస్తే సన్నబడతారండి అతని ఉద్దేశం. ఓ పని చేద్దాం, మీరు ఇంత అద్భుతంగా ఆన్సర్లు ఇస్తున్నారంటే అంతే ఇంపార్టెంట్ గా దానికి, యూనో మీరు బాగా హైపర్ గా ఉండాలి నాకు అర్థమైంది. అండ్ మీరు హైపర్ గా ఉన్నారు, అండ్ మీ హైపర్నెస్ ఇంకొంచెం పెంచడానికి నా దగ్గర ఇంకో వ్యక్తి ఉన్నాడు, సో అతన్ని ఈ రోజు మా ఈ ఎక్స్ప్రెస్ రాజాకి పిలుద్దామా? గెట్టి కొనండి చెప్పండి, లెట్ మీ ఇన్వైట్ హైపర్ ఆది. వెల్కమ్ ఆది, వెల్కమ్. థ్యాంక్ యూ అన్న. వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. మనం చాలా సార్లు మన షూటింగ్ లో మనమే ముదురులు అనుకుంటాం, మనకంటే దేశ ముదురులు వీళ్ళంతా, చాలా అద్భుతంగా ఉంటారు. ఎక్స్ప్రెస్ రాజా, ఇక్కడ ఉన్న అబ్బాయిలు ఘాట్ రాజా,
ఇంతకీ మీరే రాజా? ప్రదీప్ మాచి రాజా. సో వీళ్ళు చాలా అద్భుతమైన ఆన్సర్లు ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుత టాపిక్ ఏం నడుస్తుందంటే, నువ్వు ఎప్పుడైనా ప్రకటనలు విని అంటే యాడ్లు చూసి మోసపోతాం కదా, చెప్పేది ఒకటి ఉంటుంది మనకు వచ్చేది ఒకటి ఉంటుంది. ఒక అండర్వేర్ ప్రకటన చూసా, వచ్చింది మంచి బాగా ఫ్రీగా ఉంటదండి అని చెప్పి అని వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత అర్థం చాలా ఫ్రీగా అన్ని పొక్కలే కాలండి పెట్టాలో తెలియదు. ఎవరికి చెప్పావు? ఇద్దరికి కలిసి ఒక యాడ్ చూసాను, తెల్లదనం వస్తుంది అని చెప్పి రుద్ద మొహానికి. ఏమిటిది యాడ్? యాడ్ చేసావా చూసావా? యాడ్ చూసి రుద్దా. వాడు యాడ్ ఈడు మీద రుద్దాడు. చెప్పమ్మా, నువ్వు యాడ్ చేస్తానో తెలుసా? నీకు తెలియకుండా పెద్ద యాడ్. ఒక యాడ్ చూస్తారు, రుద్దుతే తెల్లదనం వస్తుంది అని చెప్పి మొహానికి రుద్ద, ఉన్న తెల్లదనం కాస్త నల్లగైపోయా. అది టూత్ పేస్ట్ అనుకుంటా. తర్వాత తెలిసి వచ్చింది ఏంటంటే అది బట్టల సబ్బు. నీకు అదే కరెక్ట్, అదే వాడు నువ్వు. సరే వాడతా. బరక మంచిదే. హాయ్ ప్రతిభ. హాయ్, అదేనా? 10,000 3 విలువైన వస్తువులను టీవీలో యాడ్ చేసి ఆర్డర్ ఇచ్చా, ఆ తీరా ఇంటికి వచ్చేసరికి చైనా ఫోన్, చార్జర్, ఇంకా హెడ్సెట్. కొన్ని వస్తువులు అంత తక్కువ కాలం మన్నికుంటాయి. నీ బాడీలో కూడా చాలా పాటలు తక్కువ కాలం మన్నికాయి. అవి జాగ్రత్తగా నువ్వు కొంచెం వాటిని ఎక్కువ కాలం. వీటికోసం రాజుగారితో ఒకసారి మాట్లాడారా? ఒక యాడ్ చూసి నా బాయ్ ఫ్రెండ్ సినిమా బాగుందంటే తీసుకుని వెళ్ళిన. ఇంకా థియేటర్ కి వెళ్ళి చూసి అక్కడ నేను, నా బాయ్ ఫ్రెండ్, నా బాయ్ ఫ్రెండ్ వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తప్ప ఇంకెవ్వరు లేదు. సినిమా వచ్చే ముందు అది చూసారా? ఒకటి వస్తుంది కదా, మా అమ్మ 2 గాజులు అమ్మేశాను చూసారా? అది మీరు అమ్మేలేదు? ఎప్పుడైనా అమ్మేసావు నువ్వు 2 గాజులు? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడుగా, ఈవిడ అమ్మదు. హాయ్ ప్రదీప్. హాయ్ అది. టీవీలో ప్రదీప్ ని చూసి మోసపోయా, కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది నువ్వు కాశ్మీర్ యాపిల్ లాగా ఉన్నావని. టీవీలో ఏంటి కుళ్ళిపోయిన యాపిల్ లా చూపిస్తారా మా వాళ్ళు? నేను కూడా ఇందాక ఇది వచ్చేటప్పుడు కరెక్ట్ గా ఇంటర్వ్యూలో అమ్మాయిని చూసి మోసపోయా, ఎదురుగా వచ్చాక తెలిసింది. నువ్వు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చాలా చోట్ల ఇంటర్వ్యూలో వాటిలో చెప్పావు ఇంజనీరింగ్ చేస్తున్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్. ఐటీ సాఫ్ట్వేర్, ఎంఎస్ మాస్టర్స్ ఇలాంటివి నీకు తగలలేదా మధ్యలో? అవును తగిలి. అది చేసిన తర్వాత ఇంటి వచ్చా. ఎన్నాళ్ళు చేసావు? అది ఒక 1 ఇయర్ చేసా. సిస్టమ్ లో యాక్సెప్ట్ చేయలేదా నిన్ను? యాక్సెప్ట్ చేయట్లే, అంత రాంగ్ పాస్వర్డ్ అంటుంది. రాంగ్ పాస్వర్డ్ అంటే కరెక్ట్ ఇది కాదు ఏదో ఉందని చెప్పి వచ్చా. అది రావటం ఫస్ట్ దేనికి వచ్చా? దీనికి ముందు షో ఏంటిది? కిక్కే వచ్చా ఫస్ట్. అంటే ఇప్పుడు అంటే బాగా ఓల్డ్ చేశాడు, గోల్డ్ చేయని వేర్లేండి ఇప్పుడు. అది నిన్న వేరే షోకి వెళ్ళా, నేను ఇలా అనుకుంటున్నా. ఇలా ఇలా అనుకుంటే ఏంటి, అది కొత్త స్టైల్? స్టైల్ బొక్క మస్కట్ లో చేయను కొన్నది ఉందా లేదా? గ్రేట్ జాబ్, కంగ్రాట్స్. అంటే రాయడానికి ఇన్స్పిరేషన్ ఎలా వస్తాయి నీకు? అంటే ఇప్పుడు పూరి గారు బ్యాంకాక్ వెళ్తారు, రాఘేంద్ర గారు అంటే పూలు చెట్లు అలా వాతావరణం చల్లగా ఉండేలా చూసుకుంటారు, నువ్వేం చేస్తుంటావు? ఇలాంటి షోలకు వస్తుంటాయి, ఎవరెవరు దొరికిపోతుంటారు, ఎవరెవరు పట్టుకుంటా ఎవరినో కానీ ఇదే అక్కడ స్కిట్ లాగా మార్చేస్తా. అక్కడ స్కిట్ రేపు మీరు అంతే ప్రదీప్ అని ఒక బోర్డు వేసి పక్కన అది సేమ్ చేసే 2-3 పండగలు చేసా పండగ. కాలేజ్ డేస్ లో గానీ స్టేజ్ అపియరెన్సెస్ గానీ అవి చేసేవాడు. కాలేజీలో ఆటోమేటిక్ గా లాస్ట్ బెంచ్ కాబట్టి మనం కొట్టుకుపోతుంటే వాళ్ళు అటు తిరిగినప్పుడు ఇటు తిరిగి మనం ఒకటి వేయటం, ఇటు తిరిగినప్పుడు మళ్ళీ సైలెంట్ గా ఇటు చూపించటం ఏమైనా ఉంటాయి. అండ్ యూట్యూబ్ చాలా మందిని ఇమిటేట్ చేస్తూ నాకు తెలిసి త్రికం గారిది అది చాలా ఫేమస్ అనుకుంటారు. అక్కడ నుంచి చాలా మంది నీకు చూడడం మొదలు పెట్టారు. దాని తర్వాత రైటింగ్ లోకి వచ్చాను. ముందు అనుకున్నావు రైటింగ్ అనుకున్నావు, ఓన్లీ డైలాగ్? ఓన్లీ డైలాగ్ అనుకున్నాను. అదే చూసి రైటర్ అనుకుని పిలిపించారు. యాక్చువల్ గా అయ్యో అంత లేదండి, మనం ఏదైనా చిన్నది అట్లా వెళ్ళి వచ్చేది ఒకటి చూడండి అని. రైటర్ అయితే కాదు, యాక్ట్ చేస్తానని చెప్పాను. ఒక కొన్ని రోజులు విసిగించడం వల్ల ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళ స్కిప్ చేసేటప్పుడు నేను కూడా మధ్యలో చిన్న చిన్న డైలాగులు అందించేవాడి, అవి నచ్చేవి. ఇదేదో బాగుంది నువ్వే రాయొచ్చుగా అన్నారు. అవును ఇదేదో బాగుంది నేనే రాయొచ్చుగా. నేను పద్యం చెప్తాను వీళ్ళ గురించి.
ఉప్పు కప్పు రంబు ఎక్స్ప్రెస్ రాజాకు వచ్చే అమ్మాయిలు అందంగా ఉండు. సూపర్, మీరు బలేడ్చారు. చూడగా చూడగా అది మేకప్ అని తెలిసిపోతుంది. పోటీలు ఎందు ఆ అమ్మాయిల కోసం పోటీలు పడే అబ్బాయిలు వేరయ్యా. విశ్వరాబి రామ అంత టైం వేస్ట్ రా మామ మనకొద్దు. మన అందరి కటమరాయుడు. సో అన్నిటికంటే ముఖ్యమైనది డ్రెస్సింగ్ స్టైల్. అది నిజంగా ఆది డ్రెస్సింగ్, అదొక యునిక్ ఉంటుంది. అది 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 పెళ్ళాక మొదటి రోజు రాత్రి వేసుకుంటారు. ఎప్పుడు మొదటి రాత్రి లాగా ఉండాలని నేను అది ఫిక్స్ అయ్యాక్చువల్గా. యాక్చువల్ గా అది ఎప్పుడు ఎంచుకున్నానో తెలియదు. ఈ సమ్మర్ కు మాత్రం సమ్మగా ఉందయా. అంటే మనం ఏదైనా కామెడీ చేసే ముందు మనం ఫేస్ అయితే కామెడీ కాదు కాబట్టి మనం కామెడీగా కనపడాలంటే ఒక డ్రెస్ లో కామెడీ చూపిద్దామని అది వేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్నాను. డిజైన్ చేస్తారా ఆటోమేటిక్ గా? రీసెంట్ గా ఒక క్యాలెండర్ మొత్తం. అవును, వాడెవడొచ్చు డిసెంబర్ ఎక్కడానికి డిసెంబర్ ఎక్కడానికి. అంటే వాడి బర్త్డే ఎత్తుకుంటున్నాడు లే భయ్యా. వాడు బర్త్డే ఎత్తుకున్నాడు, వాడు డెత్ డే వచ్చేది కరెక్ట్ గా. సో నెక్స్ట్ స్టెప్ ఏదైనా హీరోగా చేద్దాం అనుకుంటారా? ప్రదీప్ అన్న ఉండగా నేను హీరోగా చేస్తే మీకు మీరు ఒప్పుకుంటారా? వేసాడు 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 గట్టిగా వేసాడు వేసాడు. ఓకే, సో మీలో మీలో కూడా ఎర్రి పప్పులు కొండరి పప్పులు ఉన్నారా? లేరా? ఎందుకుంటారు? నాకు ఎగ్జామ్ లో దొరికిపోతుంటారు మామూలుగా. మీరు మన ఎగ్జామ్ లో అంటారు కదా ఈ క్రింది ప్రశ్నలకు ఐదింటికి సమాధానాలు అంటే వాడు ఐదింటి వరకు వెయిట్ చేస్తారు చూసా. వాడు ఎర్రి పప్ప, వాడి దాంట్లో కాపీ కొట్టడానికి ఆరింటి వరకు ఇంకోటి వెయిట్ చేస్తాడు వాడు కొండేరి పప్ప. ప్రదీప్ అన్న యాక్చువల్ గా ఇప్పుడు మంచిగా ఒక ఇలా ఉంటాడు కానీ ప్రదీప్ అన్న అమ్మాయిలాగా చేస్తారు తెలుసా మీకు. పెళ్లి చూపులకు వచ్చారు, నేను ఫాదర్ క్యారెక్టర్, మన ప్రదీప్ అన్న నా కూతురు క్యారెక్టర్, నువ్వు అబ్బాయి క్యారెక్టర్. క్యారెక్టర్ కాదు అబ్బాయి, నువ్వు ఇందాక తెలియదు. నువ్వేం కావాలని అడుగు మా అమ్మాయి అన్నిట్లో ఎక్స్పీరియన్స్. నాన్నగారు ఏంటి పొద్దున్నే లేచి రెడీ అవ్వమన్నారు? నువ్వు రాత్రి కల్లో విపరీత పిచ్చి పిచ్చి కల్ల నీకు అంటున్నావు. నాకు వినపడ్డాయి అన్ని పేర్లు. నేను అమరేంద్ర బాహుబలి అని అన్నాను కదా. అమరేంద్ర బాహుబలి అన్నావు, మాడా వెంకటేశ్వరరావు అని కూడా అన్నావు. అందుకే నాకు తేడా తేడా అనిపించింది. నీకోసం పెళ్లి సెట్ చేశా. అబ్బాయి వస్తున్నాడు ఇప్పుడా? పార్లర్ కి వెళ్ళాలి రెడీ. అయ్యయ్యో ఇలా చూస్తే పర్లేదా? ఇలా ఉన్న అబ్బాయి కూడా అలాగే ఉంటాడు. అబ్బాయి వచ్చే. నాన్నగారు నన్ను తలెత్తమంటారా? నిన్ను తల ఎత్తుకునేలాగా చేసి అబ్బాయిని పిలిపించి చూడు ఒకసారి. నాన్న నువ్వు ఎన్ని కరిచావు? అబ్బాయిని చూడే ఇదే ఫస్ట్ టైం కదా. చూసి ఇలా భయపడుతున్నారు? అమ్మాయి క్లాస్ కొంచెం సిగ్గుపడద్దు అంతే గాని ఆల్రెడీ అన్ని విషయాలు ఎక్స్పీరియన్స్. ఇప్పుడు అబ్బాయి వచ్చి మీ పాదం తొక్కుతాడు ఫస్ట్, ఓకేనా? సరిపోతున్నావు? నేను తొక్కను. నా కాలు అక్కడే ఉంది గారికి, తొక్కడానికి కాలు చాలుగా. గట్టి తొక్కచ్చు. తొక్కచ్చు. అలా కాదురా, ఏం తొక్కుతున్నావు నువ్వు? అబ్బాయి వేగా స్ట్రాంగ్ గా ఉండాలి. పెట్టు చేతి. అమ్మాయి వచ్చి అబ్బాయి పాదం తొక్కాలి ప్లీజ్. కాలుతో తొక్కాలా? కాలు తొక్కాలి. అమ్మాయి జాగ్రత్తగా చిన్నగా. నాకు ఓకే, నాకు ఓకే, నాకు ఓకేనా? ఇక శోభన కార్యక్రమానికి. మరి మీ అబ్బాయికి వంట వచ్చా? వచ్చు. నాకు చికెన్ బిర్యానీ కావాలి. చికెన్ బిర్యానీ కావాలా? దమ్ బిర్యానీ అది కూడా వండుతాడు. ఇంకా ఎలా చేస్తారు చెప్పరా కొంచెం? ఫస్ట్ ఇది కోడి కాలు అనుకో. ఫస్ట్ కాలుని కట్ట 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 నరికేసి తర్వాత చిన్నగా కోడి మెడ దగ్గరకు వస్తా.
కోడి మెడైపోతే తర్వాత కోడి తో దగ్గరికి రావాలి. సూపర్ అండ్ ఆది థ్యాంక్ యూ సో మచ్ ఇలా సరదాగా మా ఎక్స్ప్రెస్ రాజా షోకి రావడం మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ వీళ్ళని కూడా ఇలా కలవడం అండ్ కలిసిన కాసేపట్లోనే కోడి కూర ఎలా కోడి బిర్యానీ ఎలా చేయాలి అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ ఇలాగే అందరిని ఎంటర్టైన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నీ ఉంగరం చేయని గట్టిగా పట్టుకెళ్ళా రెడీ రెడీ ఓకే రెడీ కానీ రెడీ అంటే సరే మళ్ళీ ఇక్కడి నుంచి వస్తాడు నువ్వు మైక్ అక్కడ పెట్టేసి లేచి నడుచుకుంటా రెడీ ఈ గాలిలో సరదాగా గేమ్ ఆడదామా? సో గేమ్ ఆడడానికి ఓకే సో మీ నలుగురికి చాలా ఈజీ టాస్క్ ఉంటుంది. ముందు ఇద్దరు అబ్బాయిలు ఆడతారు, అది చూసి మీరు ఆడాలి. ఓకేనా? వాయిస్ కూర్చోండమ్మా. లెఫ్ట్ లెగ్ తంబు రైట్ ఇయర్ దగ్గర పెట్టుకోండి. తగ్గల ముఖం ఈ మోచే కింద పెట్టుకోండి, కింద పెట్టు, అలా ముందుకెళ్ళాలి. రెడీ 3, 2, 1 గో. ఇలాంటివి కాకుండా ఏదైనా ఈజీ గేమ్ ఆడదామా? ఓకేనా? ఓకే సో ఇప్పుడు చాలా సింపుల్. మీ టీమ్ లోంచి ఒకళ్ళు ఇటు నుంచి ఉంటారు అండ్ ఇటు నుంచి బాల్ అటు పాస్ చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ షర్ట్ తెచ్చి వేసుకుంటారు. మళ్ళీ అటు నుంచి ఇటు బాల్ వచ్చే లోపల ఆ షర్ట్ బటన్లని పెట్టుకుంటారు. మళ్ళీ అటు నుంచి ఇటు బాల్ వస్తుంది అంటే షిఫ్ట్ చేసుకుంటారు. బాల్ మీ చేతిలో ఉన్నప్పుడు షర్ట్ని ఏం చేయలేరు. సో మీ ఆపోజిట్ ఉన్న వాళ్ళు ఆ షర్ట్ వేసుకుంటూ ఉంటారు. మీరు వాళ్ళ క్యాచ్ ఇచ్చి మీరు బటన్లు పెట్టుకోవాలి. మళ్ళీ మీరు క్యాచ్ తీసుకుని బటన్లు. ఈ రెండు రింగుల్లో ఉన్నంతసేపు షర్ట్ ఫినిష్ చేసుకోవాలి. థర్డ్ అండ్ ఫోర్త్ రింగుల్లో ఉన్నప్పుడు రెండో షర్ట్ వేసుకోవాలి. ఓకే పొజిషన్స్ 3, 2, 1 గో. బట్టలు పెట్టుకో, బట్టలు పెట్టుకో. హలో అంకుల్, ఏయి బట్టలు పెట్టుకో, బట్టలు పెట్టుకో. ఏయ్ బట్టలు బట్టలే, ఏయ్ ఇంత చెట్టేది, ఇంత చెట్టేది. నీ చొక్క బట్టలు పెట్టుకుంటా అంటే పైన వేసుకుని తాగడం. అది పెట్టుకో, తిరుగుతుండీ బట్టలు పెట్టుకో. నువ్వు పెట్టుకోవా బట్టలు, బట్టలు పెట్టుకోవా, బట్టలు పెట్టుకో, బట్టలు పెట్టుకో, బట్టలు పెట్టుకో. నిన్ను పిచ్చోని చేసి ఆయన మూడు బట్టలు పెట్టినాడు. నువ్వు చూడు, ఇప్పుడు పెట్టుకో, తొందర పెట్టుకో. బాల్ తెచ్చుకోటి, బాల్ తీసుకో, వేరేది వేసేయి, పెట్టుకో, ట్రై చేయి. ఇంకో బట్టలు అది వదిలేదు, వేరే పెట్టుకో. నీవు ఇంకా మూడునే బట్టలు. వేసే బాల్ బొచ్చులు వేసేయండి, బాల్ బొచ్చులు వేసేయండి. పేరెంట్ అని పోతున్నా, టైం అవుతుంది, ఇంకో షర్ట్ తీసుకో. అది ఎదిగిపోతున్నావు, దాని మీద వేసుకోవాలి. అమ్మా అమ్మా అమ్మా, టైం అయిపోతే అమ్మాయిలే గెలుస్తారు నాకు తెలిసి, అమ్మాయిలే గెలుస్తారు. ఆయన వెళ్ళిపోయాడు, వెళ్ళు. అవి షర్ట్ వేసుకోవాలి, మళ్ళీ రండి బ్యాక్ రండి. చేయి బట్టలు పెట్టుకో, బట్టలు పెట్టుకో. ఇటు తిరగండి, ఇక్కడ ఇక్కడ నుంచి. వెరీ ఇంట్రెస్టింగ్ భయ, ఇది కరెక్ట్ పెట్టుకున్నావు బటన్ కాబట్టి బాగా వచ్చింది. వెరీ గుడ్, రెండు చోట కూడా రావట్లేదు ఈయనకి. వెళ్ళాను వెళ్ళాను. అదేంటో నీకే దొరికాయి అలాంటి షర్ట్లన్నీ. ఆయన చాలా తాపీగా పేరెంట్ అనికి వెళ్తున్నట్టు మెల్లగా టైం తీస్తున్నాడు. ఓకే బానే ఉంది, బట్ వెల్ ప్లేడ్ ఇద్దరు, సూపర్. బట్ మిమ్మల్ని వాళ్ళు ఓడగొట్టే సరేమో డౌట్ పడుతుంది. ఆ ఇద్దరు కట్అవుట్లకి రెండు చొక్కాలు ఒకేసారి వెళ్ళిపోతాయి.
రండి మేడం, మీరిద్దరు రండి, అంకుల్స్ మీరిద్దరు బ్యాక్ వెళ్ళండి. 3, 2, 1 గో. బాలేసే బాలేసే. అంటే కట్టేసుకో, పడలేడు పడలేడు పడలేడు. హలో ఫాస్ట్ టైం అవుతుంది, నీకు ఇచ్చింది 60 seconds. డైరెక్ట్ రండి అనుకో, షర్ట్ అయ్యేంత వరకు అంతే. బట్టలు పెట్టుకోవా, నేను వాళ్ళే అనుకున్నా, వాళ్ళ కంటెస్లో ఉన్నారు. బట్టలు పెట్టు అడగడు. వేసుకోండి, వేసే వేసే నువ్వు కూడా. ఆ వేసే వేసే. మళ్ళీ మళ్ళీ ఇటు మళ్ళీ ఇటురా, తొందరగా. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే, ఇంకా నేను టెన్షన్ నాకే అక్కడ. ఓకే, వెల్ ప్లేడ్, సూపర్. అసలు ఇటు తిరగండి, అరే ఇటు తిరగరా. అయ్యయ్యో, ఎవరికైనా గుంపులో గోవింద కలిసిపోయాయి. ఈవిడైతే మొత్తం ములిగిపోయింది అందులో. వెల్ డన్, సూపర్, వెల్ ప్లేడ్. ఒకళ్ళు దారుణంగా ఆడారు, ఒకళ్ళు దరిద్రంగా ఆడారు, కాబట్టి ప్రాబ్లమే లేదు, ఇద్దరు సమానంగా ఆడారు. సో నలుగురికి థ్యాంక్ యూ, వెల్ ప్లేడ్. కమన్ కాఫ్ బ్రాండ్ రైస్ ఎక్స్ప్రెస్ రాజాలు. నిజంగా పాపం, అంటే ఈ ఆట మొదలెట్టేటప్పుడు నేను చాలా ఎక్స్పెక్ట్ చేశా, కానీ వాళ్ళు ఆడిన తర్వాత రియాలిటీ ఏంటో నాకు అర్థమైంది. ఓహో, ఇలా ఉంటుందా ఇది ఆడితే అని. చాలా అద్భుతంగా ఆడారు, ఎందుకంటే చాలా ఫాస్ట్ గా కూడా ఆడారు వాళ్ళు. వాళ్ళు ఆడుతున్నప్పుడు కూడా ఎంత అలర్ట్ గా ఉన్నారంటే, అంత ఫాస్ట్ గా ఆడేటప్పుడు 60 seconds సరిపోలే. ఒక డేస్, 5-6 days ఇస్తే బాగా ఆడేవాళ్ళు ప్రాక్టీస్. సో ఇలా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి. అండ్ ఇప్పుడు న్యూ ఇయర్ రోజు మామూలుగా గర్ల్స్ బాయ్స్ అంతా ఫుల్ పెద్ద క్లబ్ పార్టీ అని ప్లాన్ చేస్తారు. చివరికి ఏముంటుంది, డెకరేషన్ గోకుంటూ చెకోడీలు పెట్టుకుని బాయ్స్ నలుగురు కూర్చొని తాగుతారు పాపం. సో మీ లైఫ్ లో కూడా అంటే చాలాసార్లు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అనుకున్నది ఒకటి ఉంటుంది, అయ్యేది ఒకటి ఉంటుంది. విరాట్ కోహ్లీ ఫోటో పట్టుకెళ్ళి కటింగ్ అలా చేయమని అడుగుతాం, కానీ బయటకు వచ్చే గిన్నె పెట్టి అంట కత్తరి కొట్టినట్టు వస్తుంది, అది అలా రాదు. సో మీకు హలో ప్రదీప్. హలో, హాయ్, హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్, హౌ ఆర్ యూ ప్రదీప్? 200 rupees, ఫైన్. మేము ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ చేసాం స్కిట్. చేస్తారా? చేస్తాం. చేసి చూపిస్తారా? ఓ సూపర్, వండర్ఫుల్. ఎవరెవరు? నేను, నా బెస్టీ సుష్మితా సేన్, ఐశ్వర్ రాయ్. కమాన్, సిచ్యుయేషన్ ఏంటి? గర్ల్స్ ఎలా వాక్ చేస్తారు ఎక్స్పెక్టేషన్ లో, ఇంకా రియాలిటీ లో ఎలా వాక్ చేస్తారు? ఓకే, డన్. ముందు ఎక్స్పెక్టేషన్స్? ఎక్స్పెక్టేషన్. ఇది అబ్బాయిల ఎక్స్పెక్టేషన్, అబ్బాయిల ఎక్స్పెక్టేషన్. ఒక అందమైన అమ్మాయి ఎలా నడుస్తుంది అని. I love you. Sorry, I have a boyfriend. I love you, Pradeep. Thank you. Sorry, I have a girl. ఇది ఎక్స్‌పెక్టేషన్. రియాలిటీ లో ఎలా జరుగుతుంది? పౌరు గాలి లాగా వచ్చరా. ఇప్పుడు గర్ల్స్ ఎలా సాంగ్ పాడతారు ఎక్స్‌పెక్టేషన్ లో? ప్రియా, ఒక పాట పాడవా? ప్రియతమా, నీవ చిట కుశలమా, నేను చిట కుశలమే. ప్రియా, ముందు నువ్వు అచ్చట, తర్వాత నేను ఇచ్చట. ఇప్పుడు రియాలిటీలు. ప్రియా, ఒక పాట పాడవా? నువ్వు పాట అడిగితే డాన్స్ కూడా చేస్తున్నావు. ఇంటికి ఏ పాట అనుకుని డాన్స్ చేసావమ్మా? ఓ, నువ్వు లోపల పాడేసుకున్నావు పాట, అందుకే అంత నేచురల్ గా వచ్చింది స్టెప్పు. గర్ల్స్ ఎలా ప్రపోజ్ చేస్తారు ఎక్స్పెక్టేషన్ లో? ఇప్పుడు ఎవరు గర్ల్ ఇందులో? అంటే ఏ క్యారెక్టర్? అంటే ఎవరెవరు? ఏ క్యారెక్టర్? గర్ల్ అండ్ బాయ్. ఆ, వెరీ గుడ్, సూపర్. ప్రదీప్, ఐ లవ్ యు.
ఐ లవ్ యు టు వాట్ వావ్ బ్యూటిఫుల్ నీకన్నానా ఇప్పుడు రియాలిటీలో రియాలిటీలో లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ పల్లెల్లో పుర్రే యాక్షన్ ఇగో మాచిరాజు నేను లవ్ చేస్తున్నా నువ్వు కూడా నన్ను లవ్ చేస్తాయో రేపు పెళ్లి చేసుకుని ఇంకో మాచిరాజుని కందాం నీ ముఖానికి నేను కావాల్సి వచ్చిందా ఏదో పిట్ట మొహం వేసుకొని ఇప్పుడు రెస్టారెంట్స్ లో గర్ల్స్ ఎలా తింటారు ఇప్పుడు ఎక్స్పెక్టేషన్లు డార్లింగ్ ఏం ఆర్డర్ చేద్దాం నీ ఇష్టం బేబీ బర్గర్ నీ ఇష్టం బర్గర్ బర్గర్ ఇప్పుడు రియాలిటీలో ఏంటి అలా కలుపుకొని తింటున్నావు నువ్వు తిన్నా నీకు బాగా అవసరం నువ్వు తిన్నది ఏంటి అలా కలుపుకొని తింటున్నావు నీకు కావాలా అమ్మో వద్దు బాబోయ్ వాళ్ళందరు థియేటర్ గానీ వాళ్ళందరూ అలాగే తింటారా ఇప్పుడు పార్క్ లో ఎలా గర్ల్స్ ఎలా బిహేవ్ ఎక్స్పెక్టేషన్స్ పార్క్ అంటే లవర్సా ఇంకా చెట్లు ఆకులు అనుకున్నా గాలి గట్టిగా పీల్చండి అయ్యో ఏంటి నన్నే చూస్తున్నా కన్నా అందంగా ఎవరు కనిపించడం లేదు ఇప్పుడు రియాలిటీలో సైట్ అనుకుంటా ముఖం తర్వాత కూడా చూడొచ్చు ఆడ ఏదో పొదల్లో ఏమో జరుగుతుంది పొదల్లో ఏం జరగదమ్మా మీరు కంగారు పడకండి పొదల్లో ఏం జరగదు వెళ్ళండి సూపర్ థ్యాంక్ యూ మాటల్లో చెప్పలేనివన్నీ చేతల్లో చేసి చూపించారు సాధారణంగా నాకు ఎందుకు రియాలిటీది బాగా కనెక్ట్ అయ్యాను అలాగే ఉంటారు అనుకుంటా అందరూ వెళ్ళాను ఇద్దరు సూపర్ ఎస్ ఇంకా మీకోసం ఒక కవిత్వం ఆహా వావా వావా అసలు నా మీద కవిత్వం అంటేనే అసలు అది ఇంకో అద్భుతం అది అసలు చెప్పమ్మా కవిత్వం అమ్మను మించిన ప్రేమ ఉండదు ఆయుష్కు మించిన ఐశ్వర్యం ఉండదు ఆవకాయ కంటే కారంగా ఏది ఉండదు మనిషికి మించిన అందం ఉండదు యాంకర్ ప్రదీప్ కి మించిన యాంకర్ ఉండరు అబ్బా ఇక ఇప్పుడు ఇద్దరికి ట్రీట్మెంట్ ఇవ్వాలి సో ఆ ఇద్దరు ఎవరంటే మేడం గారు రండి గురు గారు రండి సూపర్ సో మేడం గారు మీ పేరు శేషవేణి ఏ శేషు 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 ఏం చేస్తుంటారు శేషు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ సబ్జెక్టులు ఉన్నాయి పాతవేనా లేవు అన్ని బాగా చదువుతారా మీరు ఏ కాలేజ్ సింధు అంతసేపు టైం పట్టిందంటే రెగ్యులర్ గా వెళ్ళకపోతే అంతే పేరు గుర్తుంటారు కదా ఏం చేద్దాం అనుకుంటారు నెక్స్ట్ ప్లానింగ్ సెంటర్ ఓ వెరీ గుడ్ వండర్ఫుల్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తుంటారు అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ క్రికెట్ టచ్ కబడ్డీ ఆడతా కబడ్డీ క్రికెట్ కింద ఎలా కన్ఫ్యూజ్ అయ్యేది ఏమో మిమ్మల్ని చూడగానే కొంచెం సిగ్గుపడ్డా మీరు సిగ్గుపడకండి నాకు చచ్చిపోవాలనిపిస్తుంది సో కబడ్డీ బాగా ఆడుతుంటారు రెగ్యులర్ గా ఆడుతుంటారా లేదు అప్పుడప్పుడు అప్పుడప్పుడు అంటే ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ వారానికి ఒకసారి ఆడతారా లేదు నెలకోసారి నెలకోసారి అది అది బాక్సింగ్ మీది కబడ్డీ అంతేగా వెరీ గుడ్ సూపర్ అంకుల్ నీ పేరేంటి సంజీవ్ సంజీవ్ మీరేం చేస్తారు డిగ్రీ థర్డ్ ఇయర్ వెరీ గుడ్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మీ గవర్నమెంట్ జాబ్ కొన్ని గవర్నమెంట్ జాబ్ ఓకే వెరీ గుడ్ సూపర్ మీకు కూడా ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయి స్పోర్ట్స్ కానీ కల్చరల్స్ కానీ వాలీబాల్ వాలీబాల్ వాల్ మీద వేసే బాల్ వాలీబాల్ అదే వాల్ ఉన్నట్టు పైనుంచి వేసే బాల్ నెట్ పైన నెట్ పైన వేసే బాల్ నెట్ పైన
ఇసుక ఆడతారు కదా అది. నాకు ఇసుక ఇష్టం లేక నేర్చుకోలేదు, లేకపోతే ఆడేవాడిని అది కూడా. ప్లస్ అంటే టీవీలో చూసినప్పుడు చాలా తక్కువ బట్టలు వేసుకునే వాళ్ళు అందరూ, మనం ఆడటం మాత్రం మొత్తం బట్టలు వేసుకోవాలంట, అందుకే కష్టమని మానేశాను నేను కూడా. సో మీ ఇద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నా కుర్చీలో కూర్చోబెట్టి గర్ర అని చెప్తారు. అత్తగానే మీకు తిరుగుతుంది. దాని తర్వాత వెళ్ళకనేసుకుని పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి రెండు బ్రెడ్ స్లైసులు తీసి అందులో టొమాటో ముక్క ఒక క్యారెట్ ముక్క అందులో ఉన్న ఐటెంలన్నీ ఒకటి పెట్టుకుని దాని మీద సాస్ వేసుకుని పై చిప్ప దాని మీద పెట్టేసి రపారపాని శాండ్విచ్ తినేస్తారు. ఎందుకంటే తిరగగానే మీకు తిప్పుతుంది కదా, ఆ తినగానే వచ్చేస్తుంది అది అది రాకుండా అలా మూడు శాండ్విచ్లు తయారు చేసుకుని తినాలి. ఓకే ఓకే, ఒకటైతే కంపల్సరీ తినాలి. రెడీయా? రెడీ. ముందు ఎవరు ఆడతారు? ఆల్వేస్ లేడీస్. అయితే నువ్వు ఆడదు భయ్యా, దహమాన్. 3, 2, 1, గో. నువ్వు పాడితే ఆపేస్తా, పాడేవో ఆపేస్తా. అసలే పుల్లి పుల్లి కళ్ళు ఎడు చూస్తాడు తెలియట్లే. డార్లింగ్ పాట పాడు, ఒక్క లైన్ పాడు. ఒక్కడు కూడా నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? బాబోయ్ ఓన్లీ బాయ్స్. 3, 2, 1, అ గో. స్టాప్. ఏ కిక్ నాకు ఎక్కడ ఉన్నదే, వివాహ భోజనంబు చాలయ్యా తినాలి అది. నైన మంట కంబు దియాల వారి దిందు ఒక్కొక్క నాకే ముందు. మొత్తం వెళ్ళిపోవాలి, మొత్తం లావాలి. అంతే అంతే తోచేయ్. నైన మంట దియాల వారి అది రౌండ్ రౌండ్ వింటుంది భయ్యారక బేకరీలో కూర్చున్నాడు. తిందా గేమ్ టైం అయిపోతుంది. అవి అర్చేట్ అర్చేట్ ఖాళీగా ఉంది. అర్చేట్ అర్చేట్ తలకాయ కాదు, తలకాయ లోపల అర్చేట్ ఖాళీగా ఉంది కదా. అరే వాటర్ బాధ ఏంటంటే రా బ్రెడ్ దిగదు. ఉల్లిపాయ పెట్టలేదు నువ్వు. ఓకే సారీ బాయ్, ఇదేమి డిష్ అయింది చిన్న ముక్కలు ఎంత తీసుకు. భయ్యా వాటర్ రాతా, వాటర్ 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 భయ్యా. ఇగో ఇది తిరుగు, మరి నా మీద పడిద్ది అది నాకు తెలుసు. భయ్యా మైక్ తెలిసింది, మరి వాటర్ తెప్పించింది అందుకు. నన్ను కట్టేసేసాను. వాటర్ రాదా, వాటర్ వాటర్ రాదా, వాటర్ 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 తాగు. తల్లి పోయినా లైట్ వాటర్ కొంచెం చూడు, చూడవచ్చు. వెరీ గుడ్, సూపర్. చెప్పు ఎలా అనిపించింది, ఏంటి చెప్పు 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 ప్లీజ్. ఏమైంది అసలు దిగ్గానే, ఏం జరిగి చెప్పు. అరే మొమ్మట పడకు, వద్దదు చెప్పు. నీకు పిచ్చింది, ఓకే. నీకు బుర్ర లేదు, నీకు బుర్ర లేదు, ఓకే రైట్. నీకు బుర్ర లేదు, ఇంకా గడ్డ ఎక్కువ పెరిగింది, ఓకే రైట్. ఇప్పుడు టిఫిన్ తినలా, అర్థమవుతుంది. నీ తినే స్పీడ్ చూస్తుంటే ఆట అయిపోయిందిరా బుర్ర అంటే. వెల్ ప్లేడ్, సూపర్ క్లాస్ కుమార్. ఈయన పరిస్థితి బాగానే ఉంది, ఇంటి ఇంటిగా చెప్పు. ఆవిడ చూడాలి పాప పీసుశీల దమ్మ కుర్చీలో కూర్చో. ప్రతి నిమిషానికి 5 సెకండ్స్ ఉంచమంటాం తిప్పుడు. 5 సెకండ్స్ లో ఆపేనా చూడు, నువ్వు తిరగడం మొదలు పెడితే 4 కే ఆపేస్తా చూడు. 3, 2, 1, గో. మీరు అంత ఒకటే కాలేజా? డిఫరెంట్ డిఫరెంట్ కాలేజ్. డిగ్రీ? ప్రదీప్. సింధు ఉమెన్స్ కాలేజ్ కలేవారు ఎక్కడ ఉంది? మేదీ పట్టం కదా, అదే అనుకున్నా మీరు చెప్పేంత. వాయిస్ ఎస్, నేను చూసా సినిమా బాగుంటుందా? ఓ మీ కాలేజ్ అయ్యో మచ్చ పాపా స్టార్టింగ్ లో బానే ఉందా అయితే?
కౌంట్ చెప్పని రా బాబు. 3, 2, 1, వివాహ భోజనంబు ఎంతైన వంట. హలో హలో, వేసుకున్నా నీగలతో ఫైటింగ్ చేస్తా. అందులో ప్రభాస్ కి బాణాలు వస్తే నాకు ఈగలు వస్తా. అంతే, అరే టమాటా ముక్కలు తింటారా? ఆవిడ కొరికిన చిన్న బ్రెడ్ ముక్క లీటర్ నీళ్ళు తాగింది. ఇది ఎగ్ పప్ప, మామూలు పప్ప, మామూలు పప్ప. చాలా బాగుంది తెలుసు నిజంగా. అమ్మా మడితే సైలెంట్, అంతే తోచేలో నోరు. అది ఇది గేమ్ ఇది. ఏం బాయ్ ఫ్రెండ్ తో బేకరీలు ఉన్నా అనుకున్నా ఆయన. అది సరే, తొందర కూరే కూరే మొత్తం మొత్తం అది వాటర్ రావుతా బిడ్డ. సరే అది దిగదు చూడు, అది అరగదు. తలకే పక్క పెట్టి పెట్టిచ్చాను. అడిగినప్పుడు అంత పెద్ద పెద్ద ముక్కలు ఏరుకోవడం ఎందుకు? ఇదేదో అవుట్ గోయింగ్ కాల్లా ఉందిరా. తిననప్పుడు ఆ ముక్క కొరకడం ఎందుకు? ఏదో మొత్తం తినేవాళ్ళగా కోచి కొరకు చికెన్ కొరిక ఉద్దేశం. ఇంకెవడో తినేవాడు కదా. రిప్లై అమ్మాన్ శైలజ, టెల్ మీ వాట్ హ్యాపెన్. నన్ను నడిచావు కదా, ఇప్పుడు మాట్లాడు. వెరీ వెల్ ప్లేడ్, సూపర్. అప్పుడు ఆవిడకి మాట్లాడడానికి సిగ్గుపడి కాదు, అది లోపలికి వెళ్తుంటే అదో లో. ఎందుకంటే బ్రెడ్ 1 మంత్ బ్యాక్ కొన్నాను. సో వెల్ ప్లేడ్, చాలా బాగా కష్టపడ్డారు. అండ్ గురు గారు మీరు కూడా రండి. ఇప్పుడు మీరిద్దరిలో ఎక్స్పీరియన్స్ అదే టైటిల్ ఎవరు గెలుచుకున్నారు అది విషయం. 3, 2, 1 అండ్ ద విన్నర్ ఇస్ కంగ్రాచులేషన్. కెళ్తుంది బీరు కొడుతుంది, కెళ్తుంది డాన్స్ చేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా? షాట్లేస్తుంది, హాట్ గుంటుంది. కంగ్రాచులేషన్స్ ఈటీవీ ప్లస్ తరఫు నుంచి గిఫ్ట్ వాచెస్. వెల్ ప్లేడ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి పార్టిసిపేట్ చేసినందుకు. చాలా మంది మాట్లాడారు, కొంతమంది అయితే అలా మాట్లాడుతూనే ఉన్నారు, అసలు ఇప్పటివరకు ఇంకా మాట్లాడుతున్నారు. నాతో కాకుండా మీలో మీరు మాట్లాడతారు. అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై బై. థ్యాంక్ యూ. సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కటమరాయుడు, పంచే గట్టిన మంచితనం నిలువెత్తు కటమరాయుడు. పెళ్లి కావాలంటే దేవుడికి మొక్కోవాలి, పెళ్లి క్యాన్సిల్ అవ్వాలంటే ప్రదీప్ అన్నకు మొక్కాలి. సో మీరు టీచరా? ఏ సబ్జెక్ట్ టీచర్ సార్? సైన్సా? అమ్మో అమ్మో.